उम्मडी निजामाबाद జిల్లాలో విద్యుత్ వినియోగదారులపై బిల్లుల భారాన్ని విద్యుత్ సంస్థ ఏసిటి జూ పేరుతో ఛార్జీల మోత మోకిస్తుంది. అద్దెకు ఉంటున్న తమకు వేలలో బిల్లు వస్తుండడంతో బ్రతకడం కష్టంగా మారిందంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేశం ఇస్తారు. వినియోగదారులపైన భారం మోపింది రాష్ట్ర ప్రభుత్వము. ఇటు ఏసీడీ పేరుతో ఇటు బిల్లులు విద్యుత్ బిల్లు ఎక్కువగా రావడంతో వినియోగదారులు లబోదిబోం అంటున్న పరిస్థితి మన కనబడుతుంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 480,000 పైగా ఇటు విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. అయితే గత ఏడాది ఒక యూనిట్కు గృహాలకు సంబంధించి ఒక యూనిట్కు 50 పైసలు, అదేవిధంగా వ్యాపార సముదాయాలకు సంబంధించి ఒక యూనిట్కు రూపాయి చొప్పున ఇటు రాష్ట్ర ప్రభుత్వము ధరలు పెంచింది. అయితే గత సంవత్సరం కూడా దీనికి సంబంధించి డెవలప్మెంటు పేరుతో కూడా గతంలో కూడా ఒక ఛార్జీల మూత మోగించింది. అయితే ఈసారి మాత్రము అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ పేరుతో ఈసారి కూడా ఒక ఛార్జీలను వేస్తుంది. దీని విషయంలో ఇటు కూలినాలి చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నటువంటి అద్దె ఇంటలో ఉండ్రు బ్రతుకు వెళ్లదీస్తున్నటువంటి వారికైతే అధోగతి పడుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు వినియోగదారులను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, గతంలో అంటే గత నెల అంతకు ముందు కూడా ఎంత వచ్చింది బిల్లు, ఇప్పుడు ఎట్లా వస్తుంది? మాకు కిరాయి ఇండ్లు ఇప్పటికే 2-3 ఏళ్ళు కిరాయా 150 ఇట్లా వస్తే ఎట్లనో కడుతుండం. ఇప్పుడు ఒకటేసారి 2-4 ఏళ్ళు కరెంట్ బిల్ వచ్చింది, మేము కట్టలేము. దీపాలు పెట్టుకునేందుకు కాదు ఉంటాం. తెలంగాణ వస్తే అన్ని వదల మీ బాగా సౌలత్, ఏం సౌలత్, ఒక్క ఏ మేము బాసందమ్మ పోతాం, 1000 రూపాయలు మాకు నెలకు, 1000 రూపాయలు బాసం పొట్ట నడపాలా, కరెంట్ బిల్లు కట్టాలా, అవసరం ఉంటే దీపం పెట్టుకొని ఉంటాం. నిజంగా మేము ఈ బిల్లులు కట్టలేము, మాకు కరెంటు అవసరం లేదని మేము కోరుకుంటున్నాం. దాని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా బిల్లు ఎక్కువ వచ్చింది అంటున్నారు కదా, మీకంటే ప్రతినెల ఎట్లా కుటుంబం గడుస్తూ ఉంది, ఈ రేట్ ఇంత పెరిగింది కదా రేటు? ప్రతి నెల మాకు తక్కువ వస్తుండే సారు, ఇప్పుడు ఎట్లా అంటే 2,500-3,000 దాకా వస్తుంది మాకు. 3,000 దాకా వస్తుంది. మళ్ళీ మేము ఇల్లు కిరాయి కట్టన్నా, ఒక్కరోజు కట్టకపోతే కరెంటు తీసేస్తారు. జర లేట్ అయినా కానీ కరెంట్ తీసేస్తారు. మాకు కరెంట్ అవసరం లేదు, మేము ఇళ్ళలో పని చేసుకొని బతికేటోళ్ళు. మేము ఈ ఇల్లు ఇంటో ఓనరు ఆగుతలేరు, ఇటు కరెంట్ బిల్లలు ఆగుతలేరు. మాకు కరెంట్ అవసరం లేదు, మేము కట్టదలుచుకోలేము, మాకు అవసరం లేదు కరెంటు. మేము దీపం పెట్టుకుని మేము ఉంటాం. అమ్మ మీరు చెప్పండి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? కరెంట్ బిల్ తక్కువ కావాలా సారు? కరెంట్ బిల్ తక్కువ కావాలా? ఇంత తక్కువ చేస్తే ఏం కాదు, కూలి చేసుకొని తినేటోళ్ళం ఉన్నాం మేము. ఇంతగానం వేస్తే మేము 7 నుంచి కట్టాలా సార్? ఇంత మాకు వెళ్ళది, మేము కట్టతలవలేదు సార్. మీరు చెప్పండి, రూమ్ కిరాయి ఉండి పని చేసుకుంటున్నాం అంటున్నారు, ఎట్లా ఉంది? ఇప్పుడు సార్ మా అమ్మని కిరాయి ఉంచిన మళ్ళా 2,000 కిరాయి మేము ఇచ్చి 2,000 కిరాయి ఇచ్చి కరెంటు బిల్ కట్టమంటే ఎడకెళ్ళి కడతాం. 1,800-2,000 బిల్ వస్తున్నది మాది. మా బతుకు ఏం కావాలా? మా బతుకు ఏం కావాలా? ఇప్పుడు ఇడికి మళ్ళా కనెక్షన్ కట్టించినా కానీ, భయపడి కనెక్షన్ కట్టించినా కానీ మళ్ళీ కరెంట్ పెట్టమంటే 100-150 రూపాయలు తెగుతున్నాడు. పెట్టిన దానికి వచ్చి కనెక్షన్ కట్ చేస్తున్నాడు, మళ్ళా పెట్టిపోయినాడు సుఖం, 100 రూపాయలు తీసుకొని పోతున్నాడు. మా బతికెట్లా? మరి కరెంట్ కట్ చేసుడు వాళ్ళ బాధ్యతని, మళ్ళీ పెట్టిన దానికి పైసలు తీసుకున్నాడు వాళ్ళ బాధ్యతని, ఎట్లా మేము ఎలా బతకాలా చెప్పు? ఒక్కసారి కరెంట్ కట్ చేసినప్పుడు ఒక నెల ఛాన్స్ చేయాలా? ఛాన్స్ చేయనప్పుడు ఇంటనే కట్ చేస్తున్నావు, తెల్లార్చినా ఇంటనే మళ్ళీ పెట్టించుకుంటే పైసలు తెచ్చి ఆడ బాకీ తీసుకొచ్చి కట్టించడానికి 100 రూపాయలు తీసుకొని పోతున్నాడు పెట్టిన దానికి. బిల్లు మాత్రం 1,800-2,000 వచ్చినాక మేము ఎడకెళ్ళి కడతాం. పైన మా మోటార్కు 500-300 వస్తు, ఇప్పుడు 1,800 వస్తుంది. మళ్ళీ ఇంటి కిరాయికి కట్టాలా, ఇటు ఇది కట్టాలా మేము? అదే ఇక్కడ వినియోగదారులు ఏవైతే ఉన్నారో బతుకు వెళ్ళదీస్తున్నటువంటి వినియోగదారులు అయితే తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత 7 డెవలప్మెంట్ ఛార్జీల పేరుత మూత మోగించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఏసీడీ పేరుత ఇటు బిల్లులు ఎక్కువగా బిల్లులు రావడంతో
మేము కట్టలేమని చెప్పేసి వారు బాధపడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్పిడిసిఎల్ అధీనంలో విద్యుత్ సంస్థ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ఒక ఏదైతే ఏసీడీ రేట్లు ఉన్నాయో దానికి సంబంధించి వేయకుండా ఉండాలి. అయితేనే మేము బతుకు వెళ్ళదీస్తాము, లేకపోతే మా గతి మా యొక్క బ్రతుకు అధోగతి అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెంపస్ నశక్తు, రాజేష్ సైనూస్, నిజామాబాద్.